ఆధునిక ప్రపంచంలో తొట్టతొలి మేనేజ్మెంట్ గురు ఎవరు? స్వామి వివేకానంద. అవును, నరేంద్రుని గురించి అందరికీ తెలుసు. చికాగో సమావేశాల్లో తన వాణితో భారతీయ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశాడని తెలుసు. కానీ వివేకానందుడి ప్రతి మాట నేటి యువతకు ఒక మంత్రం. ఆధునిక భారతంలో ఆయన తత్వం మరో భగవద్గీత. పోటీ ప్రపంచంలో యువత పరుగులు తీస్తోంది, ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. వ్యక్తిత్వ వికాస నిపుణుల అవసరాలు పెరిగాయి. ప్రశాంతత కోసం, విజయ తీరాలు అందుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరికీ కావలసింది దిశానిర్దేశం. అది వందేళ్ల క్రితమే వివేకానందుడు భారతదేశానికి అందించాడు. గ్రహించని పాపం మనదే. రేపు స్వామి వివేకానంద 150వ జయంతి. అంటే ఆయన వందేళ్ల క్రితమే యువతకు మార్గదర్శనం చేశారు. ఆయన యువతకు అందించిన సూత్రాలు ఆకలింపు చేసుకుని ఆచరిస్తే చాలు, యువత ఉక్కు సంకల్పంతో విజయ తీరాలకు సాగిపోగలరు. With joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ శాంతిని ఉద్దేశించి వివేకానందుడు ప్రసంగించిన అమృత వాక్కులివి. 5 నిమిషాలే అంటూ మొదలైన ఆ ప్రసంగం అలా సాగిపోయింది. దేశ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వివేకానందుని మాటలకు ముగ్ధులై నిలిచిపోయారు. నాయకత్వ లక్షణాలంటే అవే. నేటి యువతలో లోపిస్తున్నవి అవే. వివేకానందుడు వేదాంతి, తత్వవేత్తే కాదు. 100ఏళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు, నవతరానికి, యువశకానికి తొట్టతొలి మేనేజ్మెంట్ గురు. ఒకరోజు బాధలో ఉన్న ఒక యువకుడు వివేకానందుని దగ్గరకు వచ్చి, ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడం కన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా అని అడిగాడట. అందుకు స్వామి వివేకానంద, అవును ఉంటుంది. కోరిన దాన్ని పొందడంలో నీమీద నీకున్న ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోవడం కన్నా దారుణం మరోటి లేదు అన్నారట. విజయానికి కావలసిన వనరులేంటో 100ఏళ్ల కిందటే చెప్పిన గొప్ప తత్వవేత్త వివేకానంద. నేటి తరానికి తమకేం కావాలో కూడా సరిగ్గా తెలీదు. 20 ఏళ్లకే ఒత్తిళ్లొస్తున్నాయి.